కృషి చేస్తూ ఎంతో సేవ చేస్తూ కళకే అంకితమైన నాగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వారి గురించి చిరుపరిచయం, ఆయనకి చెప్పాలంటే చాలా ఉంది, కానీ మనకి సమయాభావం వల్ల మనందరం కూడా వేణునాదం వినాలని వచ్చాము, చిత్రగానం ఆస్వాదించాలని వచ్చాము, కాబట్టి ఎక్కువ టైం దాన్ని కేటాయించకుండా నాగరాజు గారిని నాదప్రభ తరఫు నుంచి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సరే, వారు వచ్చే లోపల చిరుపరిచయం వారి గురించి. నాగరాజు గారు ముందర చెప్పినట్టుగానే 30 ఏళ్ళ నుంచి సంగీతానికి సేవ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వారు జగద్గురు ఆదిశంకరాచార్య ఫిలింకి దేశంలోని ప్రముఖ గాయని మండలందరి చేత కూడాను ఆయన సంగీత సారథ్యంలో 16 మంది చేత యావత్ భారతం అంతా కూడా విఖ్యాతి గాంచిన ప్రముఖ గాయని మండలి చేత పాడించి ఆయన సంగీత సారథ్యంలో జగద్గురు శంకరాచార్యకి సంగీతాన్ని అందించారు ఆ ఫిలింకి. దానికి ఆయనకి ఎంతో ప్రశంసలు లభించాయి చాలామంది నుంచి, దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా. దానికి సభాముఖంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయనకి పద్మవిభూషణ్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారి ద్వారా కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అవార్డుని అందుకున్నారు. ఆ ఘనత వారికే దక్కింది, అందుకు కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నాగరాజు గారు, మిమ్మల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆయన ఇంకా చాలా 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 చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే త్రివేణు యాత్ర అని చెప్పి, అంటే 3 రకాల సంగీత విభాగాల్లో, అంటే కర్ణాటక క్లాసికల్ కానివ్వండి, హిందుస్థానీ కానివ్వండి, వెస్టర్న్, ఈ 3 రకాల నుంచి, ఈ 3 సంగీత విభాగాల్లో నుంచి కూడా 3 అంటే 3 విభాగాల నుంచి కూడా సంబంధించిన ఆర్టిస్టులను తీసుకొచ్చి ఒకే వేదిక మీద వెస్టర్ను, కర్ణాటక క్లాసికల్, హిందుస్థానీ క్లాసికలు వీటన్నిటినీ కూడా త్రివేణు యాత్ర అనే పేరుతోటి ఆయన చాలా కాన్సర్ట్స్ ఇచ్చారు. తర్వాత లండన్ సింఫనీలో కూడా ఎల్ సుబ్రహ్మణ్యం గారి సమక్షంలో యూకే ఫెస్టివల్లో 2017లో ఆయన వేణునాదాన్ని అందరికీ వినిపించి ఓలలాడించారు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి ద్వారా ఆయన కళారత్న బిరుదును కూడా కైవసం చేసుకున్నారు. మీ అందరి కరతాళధ్వనితో ఒకసారి వారికి స్వాగతం పలికితే బాగుంటుంది. 2022లో కూడా ఆయన ఒక గ్రే ఏ జార్జ్ జనర్ మ్యూజిక్ అనేది కూడా ఆయన స్కోర్ చేసుకున్నారు. 2023లో నాగరాజు గారు కళాసారథి అవార్డుని ఆయన సంగీతానికి అందించిన విశిష్ట సేవలకు గాను శ్రీ 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 రవిశంకర్ గురుదేవ్ ద్వారా కానీ, వారి ద్వారాను ప్రముఖ నర్తకీమణి చలనచిత్ర నటి హేమాలిని ద్వారా అందుకున్నారు. అలాగే 2023లో ఒక మెగా కాన్సర్ట్ కూడా ఆర్గనైజ్ చేసి అందరినీ ఆయన 30 ఏళ్ళు ఈ సంగీత సేవలో అందరినీ, మేము కూడా వెళ్ళాము ప్రోగ్రామ్కి శిల్పకళా వేదికలో, నాకు ఇంకా బాగా గుర్తుంది, మేమందరం కూడా మీ సంగీతాన్ని ఆస్వాదించాము. ఈ సంవత్సరంలో 3వ తారీఖున మార్చి నాడు ఆయన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, అందరికీ తెలుసు చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అని చెప్పి, కళాసుధ అనే చెన్నై తెలుగు అసోసియేషన్ ద్వారా కూడా ఆయనకి సంగీత విభూషణ అవార్డును అందుకున్నారు. మనందరం ఒక్కసారి ఆయనకి కరతాళధ్వనులతో కూడా స్వాగతం పలుకుదాము. అలాగే వారి కుమారుడు కూడా వారి అడుగుజాడలో నందిస్తూ తాళూరి లలిత్ వారు కూడా ఇప్పుడు సహకారాన్ని అందిస్తున్నారు. నాగరాజు గారికి కీబోర్డ్స్పై సహకారాన్ని అందిస్తున్నారు పవన్ కుమార్ గారు, సాయిప్రకాష్ గారు. తర్వాత డ్రామ్స్పై పిఏ స్వామి గారు, మోహన్ గారు తబలాపై. మనందరం కూడా వారందరినీ కూడా ఒకసారి మరి ఇంకా పెద్దగా కరతాళధ్వనులతో ఆహ్వానిస్తూ మనం వెళ్ళిపోదాం కార్యక్రమానికి. ఎక్కువసేపు మీ ముందర నిలబడను. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. ఇంకొక విషయం చెప్పాలి, మే అడిగిన వెంటనే షార్ట్ నోటీస్లో నాగరాజు గారు మాకు అవైలబుల్గా ఉండడం చాలా అదృష్టం. అది ఈ హాల్ దొరకడం ఒకటే ఒక ఎత్తు అయితే కనుక, నాగరాజు గారు అవైలబుల్గా ఉండి మాకు వెంటనే హీ హాస్ గివెన్ హిస్ కైండ్ కన్సెంట్ టు పర్ఫామ్ ఫర్ ఆర్ సభ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇవాళ కచేరీ అనేకైనా ఒక మెహఫిల్ అంటే బాగుంటుంది, ఎందుకంటే ఓన్లీ సంగీతం మీద అభిమానం ఉన్నవాళ్ళు మాత్రం వచ్చారు, గంగిగోపాల్లాగా అనమాట. సో మొట్టమొదటగా గురువుగారు శ్యామసుందర్ గారికి, మేడం జయలక్ష్మి గారికి,
శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. గురుగారు, మేడం గారు, మీరందరూ ఎంత ఎంకరేజ్ చేశారు. నా 16 ఏట నుంచి నాకు వారితో అసోసియేషన్, నా ఎదుగుదలను చూశారు, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు, నాకు ఎన్నో మెళుకువలు నేర్పించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ మేడం, అండ్ పద్మజ గారు అండ్ రమాబు గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. ఇవాళ చాలా మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసాం ఇవాళ, అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లే సమ్ బ్యూటిఫుల్ మెలోడీస్ ఆఫ్ ఇళయరాజా, ఎఆర్ రెహమాన్ అండ్ ఫ్యూ హిందీ సాంగ్స్, రఫీ సాబ్కా ఔర్ లతాజీకా ఔర్ కిషోర్జీకా. ఐ విల్ ప్లే ఇన్ బిట్వీన్. సో మెయిన్లీ ఐ విల్ కాన్సన్ట్రేట్ ప్లేయింగ్, ఐఎమ్ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా, సో ఐ విల్ ప్లే ఇళయరాజా సాంగ్స్ మెయిన్లీ. అండ్ అలాంగ్ విత్ మీ మై సన్ లలిత్ తళ్ళూరి విల్ బీ ఆన్ ద ఫ్లూట్. థ్యాంక్ యూ. అండ్ మై ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్ musicians who are playing with me for last 25 years.